మన కొవ్వూరు నియోజకవర్గానికి మొదటిసారిగా అన్న వచ్చాడు మన జగన్ అన్న వచ్చాడు ఈ రోజున మీ అందరి ఆనందం చూస్తుంటే మరి కన్నుల పండుగగా ఉంది ఆకాశం చిల్లి పడిందా నేల తల్లి ఈనిందా అన్నట్లుంది మన జగన్ అన్న రక్తం ఏ విధంగా పేదల యొక్క అభ్యున్నతి కోసం పాటు పడుతుందో మీ అందరికీ తెలుసు ఈ రోజున మన రాజన్న రక్తం మన ఆంధ్రుల పౌరుషం మంచి మనసున్న మారాజు తండ్రి ఆశయ సాధన కోసం తపన పడుతున్న తనయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ కొవ్వూరు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మన జగనన్న ప్రభుత్వంలో మన జగనన్న నాయకత్వంలో కుల మత జాతి భేదాలు లేవు అందరికీ కూడా సమన్యాయం దానికి నేనే నిదర్శనం దళితులకు ధైర్యం మన జగనన్న గిరిజనులకు గుండె చప్పుడు మన జగనన్న మైనారిటీలకు అండ మన జగనన్న బలహీనులకు బలం మన జగనన్న 5 కోట్ల ఆంధ్రుల నమ్మకం మన జగనన్న పేద విద్యార్థుల భవిష్యత్ మన జగనన్న ఈ రోజున ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు విద్యా దీవెన అందించేందుకు మన నియోజకవర్గానికి రావడం మనందరం చేసుకున్న అదృష్టం మన జగనన్న వచ్చిన తర్వాత విద్యా శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ధైర్యాన్ని ఇచ్చారు నాడు నేడు పథకం ద్వారా చిన్నారులకు కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించారు జగనన్న ఇన్ని సంవత్సరాలుగా మన గవర్నమెంట్ స్కూల్స్ లో అభివృద్ధి ఎందుకు నోచుకోలేదో తెలుసా మీకు స్కూల్ పిల్లలకి ఓట్లు ఉండవు గనుక కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓట్లు కాదు ముఖ్యం మన చిన్నారులకు సౌకర్యాలు కల్పించడమే ముఖ్యమని చెప్పి ఈ రోజున కార్పొరేట్ స్థాయిని ప్రభుత్వ విద్యా సంస్థలకు అందజేసిన ఘనత మన జగనన్నది అందుకే ఈ రోజున స్కూల్ పిల్లలందరూ కూడా జగన్ మామయ్య అని చెప్పి జగనన్నని ఓం చేసుకోవడం జరిగింది అంబేద్కర్ ఆలోచనలు మహాత్మా గాంధీ కలలు జ్యోతిరావు పూలే ఆశయాలు బాబూ జగజ్జన్ రావు ఆశించిన ఫలితాలు మన జగనన్నతోనే సాధ్యం మీ జీవితాలలో మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందుకు విద్య ఒకటే మార్గమని నమ్మిన నాయకుడు మన జగనన్న ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మీరందరూ హిస్టరీని చదువుంటారు హిస్టరీని వినుంటారు కానీ హిస్టరీని క్రియేట్ చేసిన నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా చూసారా ఈ రోజున హిస్టరీని క్రియేట్ చేస్తున్న మన నాయకుడు మీ కళ్ళ ముందున్నారు ఎవరు మన జగనన్న ఈ దేశ చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా ఎప్పుడైనా 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయా మీరు ఎప్పుడైనా చూసారా కానీ ఈ రోజున చరిత్ర సృష్టించిన నాయకుడిగా మన జగనన్న అందించిన సహకారంతో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఈ రోజున స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది అంతే కాకుండా మరి విద్యా శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి అమ్మఒడి విద్యా దీవెన జగనన్న వసతి దీవెన
జగనన్న గోరుముద్ద నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య ఇవన్నీ తీసుకువచ్చి మరి ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనని సంస్కరణలు విద్యా శాఖలో తీసుకురావడం జరిగింది మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వం నుండి జగనన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఖర్చు చేయడం జరుగుతుంది ఈ దేశం మొత్తం మీద ఎవరిని అడిగినా జగనన్న చేసినంతగా ఇన్ని సంస్కరణలు విద్యా శాఖలో ఎవరు చేయలేరని గర్వంగా చెప్పగలుగుతున్నాను గతంలో విద్యను వ్యాపారంగా చూశారు కానీ ఈ రోజున జగనన్న విద్యను పేదవాడి హక్కుగా మార్చారు ఇది చూడలేక ఈ రోజున ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి విద్యా రంగంలో విప్లవం వస్తే ఎలా ఉంటుందో ఈ భారతదేశానికి చాటి చెప్పింది జగనన్న మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం పేద విద్యార్థులు చదువుకోవడం ఆయనకి ఇష్టం లేదు పెద్ద పెద్ద కాలేజీల్లో పేద విద్యార్థులు చదవకూడదు అందుకని ఆయన సీలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ రోజున ఫీజులు కట్టడానికి 35000 వరకు మాత్రమే పరిమితం చేసి అది కూడా అరాకొర బిల్లులు చెల్లించి చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోవడానికి కారకుడయ్యాడు ఆయన కానీ ఈ రోజున జగనన్న ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాకీలు పెట్టారో 1778 కోట్లు బాకీని జగనన్న వచ్చిన తర్వాత చెల్లించి ఈ రోజున ఎప్పుడైనా కూడా మనం ఈ 3 నెలల కాలంలో ఇవ్వాల్సిన నిధులు జగనన్న విద్యా దీవెన దానికింద ఎప్పటికప్పుడు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా బకాయిలు లేకుండా విద్యార్థుల యొక్క చదువుల కోసం జగనన్న వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మీరందరూ కూడా విద్యార్థులుగా ఉన్న మీరందరూ ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ పార్టీ జెండా కట్టిన వారింటిలో కూడా పుట్టినా మీరు చదువుకోండి మీ వెంట నేను ఉన్నానని మీ అందరికీ అండగా నిలబడిన జగనన్నకి మీరందరూ కూడా మీరంతా కూడా జీవితాంతం రుణపడి ఉండాలి ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు పేదల కోసం యుద్ధం చేసేవాడు మన జగనన్న మన జగనన్న ఈ రోజున మన జగనన్న పేదల వైపు నిలబడితే మరో వైపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెత్తందారుల వైపు నిలబడ్డారు మనమందరం కూడా ఈ రోజున జగనన్న వైపు నిలబడి ఈ జరిగే యుద్ధంలో మనం జగనన్నకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి ఒక తల ఉన్న రాముడు జయించాడు అలానే ఈ రోజున 10 మందితో కలిసి వచ్చిన 100 మందితో కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఒక్క చేత్తో జగనన్న ఓడించి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయం ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు సముద్రంలో అలలు ఇంకిపోవచ్చు అక్షయ పాత్రలో ఆహారం అడిగంటిపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న పైన అభిమానం ఏ మాత్రం ఎప్పటికీ తగ్గదు ఎందుకంటే జగనన్న పైన ఉన్న అభిమానం ఆకాశమంతా దానికి హద్దులు లేవు ఇదే అభిమానాన్ని ఎప్పటికీ రాష్ట్ర ప్రజలంతా జగనన్నపై చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఈ కొవ్వూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నేను ఉన్న నన్ను నేను కాని నా నియోజకవర్గ ప్రజలు కాని ఊహించినంత గొప్ప స్థానంలో మీరు నన్ను ఉంచారన్న మీ నాయకత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం నాకు ఇచ్చారన్న అంతేకాకుండా ఈ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే దళిత మహిళనైన నన్ను హోం మంత్రిగా నియమించారన్న
ఆనాడు మీరు పార్టీ పెట్టినప్పుడు నేను మీ వెంట నడిచినప్పుడు ఇవేమీ ఆశించకుండా ఊహించకుండా నేను మీ వెంట నడిచాను అన్నా కానీ మీరు ఈ రోజున నా నియోజకవర్గ ప్రజల ముందే కాదు ఈ రాష్ట్ర ప్రజల ముందు సగర్వంగా తల ఎత్తుకు నిలబడేలా నన్ను చేశారు అన్నా నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నా మీ నాయకత్వంలో నేను పని చేస్తానన్నా అంతే కాకుండా అన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో దళితులకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని ఆయన ఏ విధంగా ఆశపడ్డారో ఆ విధంగా ఈ రోజున మీరు నాకు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఈ రోజున రాష్ట్రంలోనే దేశంలోనే చరిత్ర సృష్టించారన్నా మీరు చేసిన ఈ గొప్ప కార్యానికి మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను అంతే కాకుండా అన్నా నా కొవ్వూరు ప్రజలు ఈ రోజున మీ నాకు ఓటు వేశారంటే అందుకు కారణం మీ మీద ఉన్న నమ్మకం అన్న కొవ్వూరు ప్రజలు ఈ నాలుగేళ్లుగా ప్రజలకు మీరు ఎంత చేశారన్నా అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్న ఆ బాధ్యత మన మీద ఉంది కనుక మీ దృష్టికి తీసుకొస్తున్నానన్న ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ కొవ్వూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందన్న దానికి మీరు స్థలం కేటాయించడం జరిగిందన్న 5 ఎకరాలు అలానే ఫ్యాకల్టీని కూడా 23 మందిని ఇవ్వడం జరిగిందన్న కానీ అక్కడ ఇంకా భవనానికి కావాల్సిన నిధులు కేటాయించాలని కోరుతున్నాను అన్న అట్లానే ఇక్కడ నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి అన్న కుమారదేవం పైడమెట్ట బ్రాహ్మణగుణం చాగల్లు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావాల్సిన ఏదైతే పంప్స్ కావాలో అవన్నీ కూడా మీ దృష్టిలో పెడుతున్నానన్న అది కూడా నాకు ఇవ్వాలని కోరుతున్నానన్న అంతేకాకుండా అంబేద్కర్ భవన్స్ నా నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయన్న ఆ 3 మండలాలకు కూడా 3 భవనాలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నానన్న అంతేకాకుండా కొవ్వాడ కెనాల్ వలన అది తిరుగుడుమెట్ట గ్రామానికి సంబంధించి తాళపూడి మండలంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా మంది చనిపోతున్నారన్న అక్కడికి కావాల్సిన కొంచెం కల్వర్ట్ ఒకటి అవసరమన్న అది కూడా మీరు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నానన్న అలానే ఈ అర్బన్లో కొవ్వూరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి అవసరం ఉందన్న అలానే ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువగా ఉంటారన్న నాకు కొవ్వూరు అర్బన్లో షాదీఖాన ఒకటి అవసరం ఉందన్న మీరు తప్పకుండా శాంక్షన్ చేస్తారని ఆశపడుతున్నానన్న అట్లానే కాపు కళ్యాణ మండపం ఒకటి అర్బన్కి ఒకటి మీరు తప్పకుండా ఇస్తారని మీరు ఇచ్చే పెద్ద మనసు మీకు ఉందన్న తప్పకుండా చేయాలని కోరుతున్నానన్న ఈ రోజున మా కొవ్వూరు నియోజకవర్గానికి మొదటిసారిగా మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న జై జగన్ జై జగన్ జై జగన్ ధన్యవాదాలు మేడం ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పథకం అందుకుంటున్న విద్యార్థి స్పందన